few minutes later. Hedda Taylor. Pulu. Ha? Pulu. నా ఎందు నువ్వు ఆడంగాడని పూలు నీకు మల్లెపూల అది చామంతి పూల అది పూలేందురా పూలు పూలు అంటాడు మామూలుగా పూలు కాదు మేము అనేది మేము రాజు అంటాం పూలు అంటాం రాజు పూలు పెట్టుకుంటాడా ఏది మాట్లాడతావురా నువ్వు ఆడని ఆట పేరు చెప్తానేమో చెప్పేది రాజు ఇది కాయను కాదు బట్టు ఎవరిదో వాచ్ది ఓడిపోయింది కాయను కాదు బట్టు ఎవరిదో వాచ్ది ఓడిపోయింది దగ్గర పోయి ఆడ నీళ్ళు పట్టుకుంటురా కొత్తగా చెప్తాను చెప్పు కూర్చో చెప్తా కూర్చో కొత్తగా చెప్తాను కాదు నీకు పూర్తిగా చెప్తా నేను కూర్చో బెంగళూరు ఆడని తెలుసు కదా బెంగళూరు ఆడ ఈ సైడ్ యా సైడ్ ఈ సైడ్ అనుకున్నా అంగడి పక్క ఏ ఎట్లా ఈ పక్క ఆ పక్క అది కాదు నడతాను తెలుసు కదా బెంగళూరు అంటాను తెలుసు బెంగళూరులో నీళ్ళ కష్టాలు వచ్చినాయి చూసినావా అల్లాడుతున్నారా నిమ్మ ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లున్నా నీళ్ళు లేవంటే మనిషి వేస్ట్ అవునా నీగానే స్నానాలు చేయగలుగుతున్నా కొడుకు కాబట్టి నీకు తెలీదు అందుకు అవునా అంటాను మామూలుగా ఉపయోగపడే ప్రతిరోజు నీళ్లు లేకపోతే పని జరగదు అది తెలుసులే ఏమే ఇప్పుడు నీళ్లు కొనుక్కోలేక నీళ్లు దొరక్క కొన్ని కోట్లు పెట్టి కట్టిన ఇళ్ళు అపార్ట్మెంటుల్లో ఉండలేక గవర్నమెంట్ కూడా తట్టుకోలేకపోతుంది నీళ్లు తెప్పిలేక అది బెంగళూరులో లేవా లేవు కొన్ని ప్రాంతాల్లో లేవు నీళ్ళు ఇంకిపోయినాయి న్యూస్ చూడబో చిల్లర వ్యవహారాలు చేయొద్దు అవతారాలు చేసేది ఏందో దాంట్లో అవతారాలు చేసే నీళ్ళ దగ్గర ఎవడైనా అవతారాలు చేస్తాడే ఉన్నా చేడు మళ్ళా నీళ్లు లేక ఇబ్బందులు బాగాలవుతున్నారు ఫుల్ గా తెలుసా వాతావరణం అక్కడ సో వాళ్ళు నీళ్ళ కోసమే పోతా అంటున్నారు నువ్వు సాఫ్ట్వేర్ అయినా పెద్ద ఎంప్లాయర్ అయినా నువ్వు ఎంత పొజిషన్లో ఉన్నా నువ్వు పెద్ద రాజకీయుడైనా నీ ఇంట్లో నీళ్ళు స్టాప్ అయిపోయినాయంటే నువ్వు నీ పనులు జరుగు పెద్ద రాజకీయుడైనా నీ ఇంట్లో నీళ్ళు స్టాప్ అయిపోయినాయంటే నువ్వు నీ పనులు జరుగు అతని మీద గుడ్స్లో ఇంట్లో అయినా సరే కొన్ని కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టినా సరే దాంట్లో మెయిన్ ఏందిరా అంటే నీళ్ళు ఆ నీళ్ళు లేవనుకో గుడ్స్ అయినా వేస్ట్ ప్యాలెస్ అయినా వేస్ట్ అందుకు ఇప్పుడు బెంగళూరుకు వచ్చిన ఇబ్బంది హైదరాబాద్కు వస్తుంది నెక్స్ట్ ఇంకా మందే మూడో లిస్ట్లో ఉండేది ఎందుకంటే టాప్ త్రీలో మందే ఉంటుంది ఇప్పుడు ఏమి ఎత్తిపోతుంది పథకాల్లో మందే ఉంటుంది అన్నీ మనమే కదా ఏదన్నా ఉండేది అట్లా ఉద్యోగాలు లేని ఏముంటుంది మందే ఉంటుంది అట్లా ఏదన్నా ఎత్తిపోయే దాంట్లో లిస్ట్ మంది ఖచ్చితంగా ఉంటుంది టాప్ త్రీలో ఎట్లా ఉంటుంది మంచిలో అయితే ఉండదు కానీ నంబర్ వన్ ఉంటుంది ఏ దాంట్లో మనోళ్ళు ఏంటి ఉండేనా అట్లా మళ్ళీ అదే కదా ఎత్తుపోయిన పథకాల్లో మన నంబర్ వన్ రోడ్లు సరిగ్గా లేవు అది వేసిపెట్టి రోడ్లేవి నువ్వేమో ఇప్పుడు స్పోర్ట్స్ కార్ వేసుకుందావా చెప్తాను ఉండే చెప్తాను నువ్వేదో పెద్ద రోజు రోడ్ల మీద 120 మీద స్పీడ్ పోయినట్లు చెప్తాను చెప్తాను మరిచారు ముందే చెప్తాను వాస్తవాలు నీకేమి ఆటోలోనో ర్యాపిడోలోనో బుక్ చేస్తే వస్తావు నీకు ఎట్లుంటే నీకేమి చెప్తానా వద్దు నీళ్ళ సమస్య నెక్స్ట్ మనకు వస్తుంది మన ముందే రాయలసీమ అంటేనే కరువు జిల్లా దాంత మంచి రాష్ట్రాల్లోనే కరువు వచ్చింది నీళ్ళ కంటే మనకు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు నేను ముందు జాగ్రత్త చర్యగా స్నానం ఇప్పుడు వానేసి 10 రోజులు అయింది నీకు చెప్పలే ఇప్పుడు నేను ముందు జాగ్రత్త చర్యగా స్నానం ఇప్పుడు వానేసి 10 రోజులు అయింది నీకు చెప్పలే స్నానం చేయను ఏ రోతాడా ఏ చిల్లరోడా చెప్పుతో కొడతా నువ్వు నీళ్లు పోసుకొని గజ్జంత తెచ్చుకున్నావు తొడలకి మళ్ళీ అది ఉండు స్నానాలు చేయడం లే నువ్వు ఈ రోజు నుంచి చేయవు నువ్వు నలుగురు చెప్పు స్నానాలు చేయొద్దండి నీళ్ళు ఆదా చేసుకోవాలి మనం 10 మంది చెప్పు మంచిదే కదా 30 మంది చెప్తా పళ్ళు పళ్ళు కడుకోద్దండి నీళ్ళు పోసుకోద్దండి ఇంకా బాత్రూమ్ అయినా కడుకోద్దండి చిల్లర్నైలా చిల్లర్నైలా అది నీళ్ళు అనేది మనం కొన్ని ఏళ్ళు చూడకూడదు దాని దిక్కు తాగేది కూడా ఎట్లుంటుందంటే తడిగుడ్డ నీళ్ళలో ఇట్లా పెట్టేసి అప్పుడప్పుడు పిండుకోలేదు అంతే చెమట ఎటు పడుతుంది ఫ్యాన్ ఆఫ్ చేసినామంటే చెమట కడుతుంది ఆ నీళ్ళు కూడా వృధా చేయద్దండి వాళ్ళకైతే ఇంకా ఉపయోగపడేది ఇంకోటి ఉంది ఎవరైనా పోస్తాండేది ఏమైనా పట్టుకొచ్చుకొని ఏ బజార్ మమ్మడా ఎవరైనా పోస్తాండేది ఏమైనా పట్టుకొచ్చుకొని ఏ బజార్ మమ్మడా నువ్వు అది కాదురా స్వామి నువ్వేందు విచిత్రంగా నేను చెప్తాను పోసేది అంటే ఎవరైనా నీళ్ళు వృధాగా బయట పోసేది అని ఒకవేళ అవే పట్టుకొచ్చుకోవాలంటే పట్టుకొచ్చుకో ఏం ప్రాబ్లం లేదు ఊర్లో పోసేటివే ఊర్లో పోసేటివే
నీళ్ళు వస్తే ప్రభు నీళ్ళ నేను అంటానేది ఏంది నేను అంటానేది నోరేస్తానో కానగలి ఇప్పుడు ఇందాక నీళ్ళని మళ్ళీ ఏమేది సరే సరేలే ఇప్పుడు నా వంతు బాధ్యతగా రోజుకి 30 బిందులు సేకరిస్తాను నీళ్ళు నీ వంతు 60 మంచిది అదే నాకు ఎవడు చెప్తాడు అదే ఉండాలి మనుషులు ఎప్పుడైనా సరే నీళ్ళు 60 బిందులు తెస్తేనే నీకు ఫుడ్ ఏడ మన ఇంట్లో నీళ్ళు తెస్తేనే 60 బిందెలు నీకు నిద్ర నీళ్ళు తెస్తేనే ఏసీ ఆన్ అవుతుంది నీళ్ళు తెస్తేనే నీళ్ళు అవుతావు నీళ్ళు తెస్తేనే స్నానము నీళ్ళు తెస్తేనే ప్రతిదీ ఈ బిందే ఆల్రెడీ 30 బిందెలు అయిపోయినాయి ఏ లోపరడా చిల్లరడా ఒక బింది తీసుకొని అది ఒకరిని నన్ను పంపించి ఒక సైన్యం ఇచ్చి నేను ఫస్ట్ మన ఇద్దరితో స్టార్ట్ అయితే బిందె మనుషులు అనే పేరు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా బిందెలు పట్టుకొని తిరిగి అది నేర్చుకుంటారు నేను నేర్చుకుంటే ఒక బింద ఎన్నిసార్లు వెళ్ళినా కారులో పంపి ఏమే కారులో నీకు నీళ్ళ కోసం నేను కారు ఇచ్చి పంపిలా 60 బిందెలకు 60 సార్లు పోతావు 60 సార్లు కాదు 4 సార్లు దొరుకుతా ఎందుకు ఇట్లా ఇంకా అనుకుంటా ఒక్క బిందే ఎక్కువ వాడకూడదు మనము బిందె ఒక్క బిందే ఎక్కువ వాడకూడదు మనము బిందెలు ఎక్కువ ఎందుకు ఏ చిల్లర మామడా ఒకటి 5 బిందులు 6 సార్లు 5 ఆర్లు ఎంత 30 మరి ఇంకేమే నన్ను కన్విన్స్ చేయొద్దు అట్లా చెప్పినారా ఇంకా చెప్పినారు ఇంకా అప్ప ఇంకా ఎంత అప్ప 5 6 30 ఏ లోపలకే లోపలడా చిల్లరడా బజారడా నేను చెప్తాను తెలుగు చెప్తానా నువ్వు ఇంగ్లీష్ చెప్తాను నీకు నాటకాలు ఏమన్నా ఒక బింది ఇచ్చి నువ్వు నీళ్ళు తీసుకుని రమ్మంటే ఎట్లా పోయి తీసుకొని వస్తా యానా తీసుకొని తెచ్చావు ఎట్లా తెచ్చిట్టాడు దొంగని నువ్వు బాధ్యత అనేది ఉండాలి కాబట్టి మనం తెచ్చు బాధ్యత నాకుంది కాబట్టి ఇస్తాను ఒక బిందితో ఎట్లా తీసుకొని వస్తాడు నేను 30 సార్లు తిరిగినా ఒకటి ఇంకోటి నువ్వు ఈడ ఇట్లా 4 కిలోమీటర్లు ఇట్లా 6 కిలోమీటర్ల వరకు నీకు నీళ్ళు దొరకవు నేను తెచ్చేసి నన్ను అడిగి 6 కిలోమీటర్ లాపక్కబో ఇట్లా పోతే 4 కిలోమీటర్ లాపక్కబో ఎవడైనా కానీ నీ యాజు నా పర్సనాలిటీకి అవన్నీ అమ్మా నీకు పర్సనాలిటీ అని చెప్పి నేను మరుగుజ్జు బిన్ని తేయాలంటే కాదు అర్థమైందే నీ పర్సనాలిటీ ఇంతే ఉన్నా కూడా నువ్వు నీళ్ళు ఇన్నే కదా పోసుకునేది నీ ఇన్ని విన్ని పోసుకుంటావా పోసుకోవు కదా అట్లా అవి కూడా నువ్వు ఇంతున్నా పిందె పెద్దగా ఉండాలి అర్థమైందే నేను ఆ బిందు నేను తీసుకోను నాకు ఎవరో తీసా పోతే తిండి ఉండదు నీకు నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు ఏమి జీవితం మీద విరక్తి తెప్పిస్తా ఇవన్నీ చాలా ఉంటాయి ఏ చిల్లర మావడా ఏమి ఈ దగ్గర మళ్ళీ ఏ చిల్లర మావడా ఏమి ఈ దగ్గర మళ్ళీ 5 కిలోమీటర్ 4 కిలోమీటర్ చెప్తాను ఎట్లా పోతాడు నువ్వు ఎట్లా పోతాడు బిందె పెట్టుకొని నడుచుకుని ఏమేమే సంగలో పెట్టుకొని సగలో మాత్రం ఎట్లా పెట్టుకున్నావు ఇంకోటి తెలుసు నేను ఇంకోటి కొత్త ప్లాన్ ఉంది ఇప్పుడు కదా నీకు ఇప్పుడు నీళ్ళు ఈడ వరకు కొన్ని తెచ్చుకుంటావు తర్వాత వర్షం ఏర్పడింది టీవీలో చూసుకొని బిందె పట్టుకొని పోతాం తర్వాత వర్షం ఏర్పడింది టీవీలో చూసుకొని బిందె పట్టుకొని పోతాం నీది వెళ్ళేమో వర్షం ఏర్పడినా కూడా బిందె పట్టుకోవచ్చుందా భయంకరమైన కరువు నేను అందుకే రోజు 14 లీటర్లే తాగాలని డిసైడ్ చేసుకున్నా నీళ్ళు స్నానానికి ఓన్లీ 200 లీటర్లే స్నానానికి మోం కడుక్కునేకి 30 లీటర్లు నోరు బుక్కులు ఇచ్చేకి 60 లీటర్లు ఏ చిల్లర మామడా కర్రు వచ్చి అట్లా వాడతాడా నీళ్ళు ఏమన్నా కర్రు వచ్చినది నాకు కాదు ఊరికి గనరలు చేస్తున్నావే ఊరికి వస్తే నేను వృధా చేస్తాను వృధా చేస్తానా నేను స్నానం చేసినటువంటి మళ్ళీ ఆడిపోతాయా భూమిలోకి పోతాయి భూమిలో పోతాయా మళ్ళీ మన మోటార్ వేస్తే భూమిలో పైకి వస్తాయా వస్తాయి కదా మళ్ళీ ఎట్లా వృధా చేస్తానాడా నీవు ఇట్లా ఎట్లా ఇప్పుడు నీళ్ళు వేస్తాను నీళ్ళు వేస్తాను 5 6 నీళ్ళు తాగేకి పోయేసుకోనకి ఒక్క నిమిషం ఉండు ఇప్పుడు నేను 7 నీళ్ళు వేస్ట్ చేయను అనుకో రాజస్థాన్ లో నీళ్ళు లేవు ఆడ ఊరుతాయా ఊరవు కదా వేస్ట్ చేస్తేనేమి ఈడ బాగా చేస్తేనేమి ఈడ వేస్ట్ చేస్తే మామూలు నీ ఎట్లా వేస్ట్ చేస్తా మేము ఎట్లా ఓహో నువ్వు అంత బాధపడుతున్నావు లాజిక్ కడతా నువ్వు మినరల్ వాటర్ అన్నా తాగేది తాగేది 1 లీటర్ మినరల్ ఎన్ని నీళ్ళు దాతావు రోజుకి ఎన్ని లీటర్లు దాతావు 1 లీటర్ దాతా 1 లీటర్ ఎవడు తాగాడు చెప్పు తీసుకొని కొడతా 1 లీటర్ ఎవడు తాగాడు చెప్పు తీసుకొని కొడతా
కనీసం ఓ 4-5 లీటర్లు నీళ్ళు తాతావు. లీటర్ అంటే ఓ బాటకు వచ్చి, నువ్వు లీటర్ అంటే ఏమైనా పెద్ద కుండ అనుకుంటున్నావు, నీకు ఏ గుడ్డు తెలుసు. ఒక లీటర్ మినరల్ వాటర్ తయారయ్యేకి 3-4 లీటర్లు వేస్ట్ అవుతుంది. ఎట్లా అవుతుంది తయారయ్యకరా తుక్కలు తెలుసా నీకు? అది నువ్వు రోజు 25 కేజీలు 20 లీటర్లు క్యాన్ ఒక గాలి వేయించుకున్నావు అనుకో, 25 లీటర్లకి 75 లీటర్ల దాకా నీళ్ళు వాడు వేస్ట్ చేసింటాడు కాలువలోకి. తెలుసా ఎట్లా తెలుసు? నీకు అసలు తెలుదా? 1 లీటర్ మినరల్ వాటర్ కావాలంటే 3-4 లీటర్లు నీళ్ళు వేస్ట్ చేయాలా? అంటే నువ్వు తాగే మినరల్ వాటర్కి 1 లీటర్ తాగేదానికి 3-4 లీటర్లు వేస్ట్ చేస్తే పర్లే. నేను మాత్రం నేనేదో కోళ్ళ పెట్టుకునేకో నేను స్నానానికో అయితే మాత్రం వేస్ట్ కదా. తినా కొడుకు పత్తి తిమ్మట్లే నీళ్ళు వేస్ట్ చేస్తున్నావు. నీ కుటుంబంలో 5 మంది ఉంటారు, రోజుకి 5 లీటర్లు తాతారు గోరు, అంటే 20 లీటర్లు తాతారు అనుకో, తక్కువలో తక్కువ మళ్ళీ వంటకి ఇట్లా వేసుకుంటే ఒకవేళ నువ్వు 30-40 లీటర్లు దాతావు. 40 లీటర్లు 3 రెట్లు వేసుకు ఎంత అవుతుంది? 40 లీటర్లు 3 రెట్లు వేసుకుంటే 30 అవుతుంది. 120 లీటర్లు నువ్వు వృధా చేస్తాను. ఏది నీ మినరల్ వాటర్ కోసం? నువ్వు నీళ్ళు సేవ్ చేయి అనేంత పత్తికి మాట్లాడేవాడిని. బోర్ నీళ్ళు తాగు, మళ్ళీ బోర్ నీళ్ళు తాగి మాట్లాడు. ఇప్పుడు ఫ్యాక్టరీలకు నీళ్లు పోతున్నాయి, ఎన్ని నీళ్లు పోతున్నాయి వేస్ట్? చాలా పోతున్నాయి, కాలువలో పోతున్నాయి. మళ్ళీ అవన్నీ ఎందుకు మాట్లాడరు? మాట్లాడతాము, మనం ఏం చేస్తామనే చూసుకోలా. నీ అవసరాలకి మినరల్ వాటర్ తాగచ్చు, వంట చేసే మినరల్ వాటర్ వాడచ్చు, ఏమి చేతులు కడుక్కునేకి మొహం కడుక్కునేకి స్నానం చేసే కూడా మంచి నీళ్ళు వాడచ్చు. చాలు కనపడదు పక్కనోడు గ్లాస్ పడేసి ప్లీజ్ సేవ్ ద వాటర్ ఏమి అవుతారు అలా ఏమన్నా? ప్లీజ్ సేవ్ ద వాటర్ ఏమి అవుతారు అలా ఏమన్నా? నువ్వు చేసేది నీకు కనపడదు. నాకు కనబడతా కనబడవు, నాకు చేయకూడదు. మినరల్ వాటర్ మానేసి బోర్ నీళ్ళు తాగండి. బోర్ నీళ్ళు తాగినప్పుడు నువ్వు మాట్లాడు వేస్ట్ చేయొద్దని. సరే తీసుకోబో, రేపు వర్షం పడుతుంది ఉరవకొండలో, ఉరవకొండ పోయేది. ఇప్పుడు కాదు రేపు ఈ అనంతపురం జిల్లాలో ఇంత నీళ్ళు దొరకవు. నువ్వు ఎన్ని కులాయి లేవు, ఎన్ని లేవు? నేను ముడతా, ఈ ఊర్లో ముడతా, ఏం ఊరుకొండకి వర్షం పడేదట్లుంది. ఉరవకొండలో ఒక్క బిన్నె నీళ్ళు వర్షం నీళ్ళు తెచ్చినావంటే నేను దాచుకుంటా. ఇడుగు పడుతుంది, ఇక్కడ ఈడ పడేకప్పుడు ఈడ పడదాము. చుట్టుపక్కల 7 వర్షం పడినా కూడా బిందెతో నువ్వే తెచ్చుకుంటావు. నన్ను చెప్తున్నావు, ఎట్లా పోతావు? ఎట్లా పోతావు నువ్వు? సరే నువ్వే తెచ్చుకుంటావు. నన్ను చెప్తున్నావు, ఎట్లా పోతావు? ఎట్లా పోతావు నువ్వు? సరే నేనే తెచ్చుకుంటా, నేనే నీళ్ళు దాతా, నేనే స్నానం చేస్తా, నేనే తింటా, నేనే పండుకుంటా, అన్ని నేనే చూసుకుంటా. నేను కూడా వస్తా. నువ్వు చేయలే కదా, నువ్వు చేసింటే నువ్వు మాట్లాడాలా. నేను కూడా చేయ. నువ్వు చేసినప్పుడు నీకు ఎట్లా పక్కన? ఇవన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. నువ్వు ఎంతున్నావు? 3 కిలోమీటర్లు లాభకపోతేనే చూడరా, తీసుకొస్తే నీకుంటుంది. లేదు అంటే కారు ఇచ్చేస్తే నేను తీసుకురావాల్సి. చూడు, దప్పికి కింద పడి గలగల గలగల కొట్టుకుంటానా కూడా ఓ చుక్క నీళ్ళు పోయాను. కాలంటే యోనని పిలిచి నోట్లోకి పోపిస్తా. ఏంది పోపిస్తా? ఏంది ఏమన్నా? ఇప్పుడు ఉచ్చలు పోపిస్తా కాదు, వాడికి ఒకవేళ ఇష్టం ఉంటే నువ్వు పోసుకోప్ప నీళ్ళు అంట. నీకు తెలు, నేను స్టార్టింగ్ లాస్ట్లో చెప్పేది నువ్వు వినవు. అది నాకు ఇప్పుడు నీళ్ళు కావాల, అనంతపురం నీళ్ళు లేకుండా అయిపోయి స్టేజ్కి వచ్చేసింది. నువ్వేమన్నా వాతావరణం శాఖ మంచివే? నువ్వేమన్నా శాకాహారం మాంసాహారం మనిషిని కాదు నేను. వాతావరణ శాఖ కాదు అది. ఏమంటారు చెప్పు? వాతావరణం శాఖ. మాంసాహార శాకాహారి మాంసాహారి అది ఏమన్నా వద్దులే కానీ నేను నా చెప్తాను. నేను పోను, పోనున్నకు పోను, పోయి తెచ్చుకొని తావు. పోనున్నకు పోను, పోయి తెచ్చుకొని తావు. సరే ఇద్దరము, నేను ఇంతకుముందు నీళ్ళు అయినా కాబట్టి ఎంతసేపు నీళ్ళు అక్క? 2 గంటలు నాకంటే ముందు నువ్వే చచ్చిపోతావు. నీళ్ళు తాగా నేను తాగ నేను తాత ఏ పొయ్యి చూడు. ఇదిగరా, నేను ఏదైనా సీరియస్ చెప్పినాక అయిపోయా. కూర్చో కూర్చో. ఈరోజు ఎండకి ఇట్లే కూర్చుందాం. నీకన్నా కావాలా, నాకన్నా దప్పికి కావాలా? నువ్వన్నా కళ్ళు తిరిగిపడిపోలా, నేనన్నా కళ్ళు తిరిగిపడిపోలా? చూద్దామా. కూర్చో కూర్చో కూర్చో. అమ్మ ఏముంది చెప్పు, నాకు ఇంకోటి
ఇట్లా చేస్తానా నువ్వు? ఇట్లా చేస్తా. అవులాయా ఏమైనా బిందె తీసుకొని తలకాయ వెళ్ళగొట్టాలా? అవులాయా ఏమైనా బిందె తీసుకొని తలకాయ వెళ్ళగొట్టాలా? సరే ఫస్ట్ డే కాబట్టి ఏడో సైడ్ ఇప్పించుకుండ్రు బింది నీళ్ళు. ఎవరినే అడుగు, నాకు బింది నీళ్ళు తేవాలి. నీళ్ళు నీకు ఎట్లా తిరిగా అంతే ఓ బింది నీళ్ళు తే, వాళ్ళతో ఒక 2000 ఇప్పించుకోవాలి. నీళ్ళు అడుగుతూ ఇచ్చేవాళ్ళు 2000 అడుగుతీరా? మెట్లతో చెప్పుతా కొడతారు. ఏం బాకీరా నా కొడకా? డబ్బులు ఏం అడుగు, అంతే కదా. వాళ్ళు ఇప్పుడు నీళ్ళు పోసింది, ఏ నీళ్ళు పోసిన దానికి ఎక్కువ అయింది, మళ్ళీ డబ్బులు కొడతావా అంటారు కదా వాళ్ళు. నీళ్ళు వద్దు డబ్బులు ఒకటి, నీళ్ళు వద్దు డబ్బులు ఒకటి. పరకులు తీసుకొని ఏం పాత నీకేనా కొత్త? నువ్వు నీకు తోడు నీళ్ళు మరసేస్తాను అనుకో. నీళ్ళు అన్నా నీళ్ళే తీసుకురా చెప్పు. మినరల్ వాటరే కదా నాకు. ఏ సైతానోడా ఎట్లా నాకు వస్తాంగా? వద్దు కదా, వద్దు లోపలికి. మినరల్ వాటర్ కావాలా? సరే వద్దు నాకు ఉప్పు నీళ్ళు కావాలా టాప్. ఏ సొగిలా నీకేమన్నా ఏమన్నా అయిపోతానవా నువ్వేమన్నా? ప్యూర్ ఉప్పు నీళ్ళు కావాలి ఇప్పుడు. ఆడు తడుతున్నావు ఉన్న పనులు. మినరల్ వాటర్ దా, మినరల్ వాటర్ దా. 10 రూపాయలు నీళ్ళనా? ఏంది దానికి బిందెకా? ఏది అది మంచి నీళ్ళకి? ఉప్పు నీళ్ళకి ఏంటికి? బా ఏ తికమ్మ కొట్టేసినట్టిలే నేను ఖచ్చితంగా అడుగుతాను. మంచి నీళ్ళ ఉప్పు నీళ్ళ ఫిల్టర్ నీళ్ళ ఏంది? సగం ఉప్పు నీళ్ళే సగం మంచి ఫిల్టర్ నీళ్ళే. నీ ఎంత పిచ్చోడు ఈ ఎక్కడ లేడు. ఏమి సగం మంచిదే సగం పిచ్చోడప్ప. నీతో నోరు పెట్టడం మంచిది. ఎవడరా పిచ్చోడు? నువ్వే.